లవ్ చూపించండి, నవ్వాలా, లాఫింగ్ ఫేస్ ఉండాలా, లేకపోతే ఫోటోలు రావు. అందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర మంత్రులతో కూడా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయాన్నే 7 గంటలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. సంతోషం ఏంటంటే ఈరోజు మా ముసునూరు నా ఓటుని మొట్టమొదటి ఓటుగా బూత్ నెంబర్ 131లో నేను నాతో పాటు మా కుటుంబ సభ్యులు అంతా కూడా కలిసి వేయడం నిజంగా చాలా సంతోషం. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులుగా ఈరోజు ప్రజలంతా కూడా ఒక మంచి గొప్ప చారిత్రాత్మక తీర్పు ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పేద ప్రజలకి మంచి చేసిన ముఖ్యమంత్రి ఏమైనా ఉన్నారంటే భారతదేశంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు. అటువంటి మంచి పనులు చేశాక కాబట్టి ఈరోజు ప్రజలంతా కూడా పేద ప్రజలంతా కూడా జగనన్నకి పట్టం కట్టాయని ఎప్పుడెప్పుడు యాక్షన్స్ అని ఎదురు చూస్తున్నారు. ఆ రోజు ఈరోజు రావటం జరిగింది. తప్పకుండా ప్రజలంతా కూడా ఒక మంచి తీర్పునిచ్చి అత్యధిక మెజార్టీతో జగనన్నని ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేసుకుంటారు. అదేవిధంగా కావలి నియోజకవర్గంలో కూడా మన పెద్దగు గౌరవనీయు శ్రీ వేణుంబక విజయసాగిరెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయన కూడా మంచి మెజార్టీతోటి కావలి ప్రజలు మా ప్రజలంతా గెలిపిస్తారు. అదేవిధంగా ఈరోజు జగనన్న ఆశీస్సులు పెద్దలు విజయసాగిరెడ్డి గారు ఆశీస్సులు, అదేవిధంగా పెద్దలు పేదామస్తారావు విష్ణువర్ధన్ రెడ్డి అన్న అందరి ఆశీస్సులతోటి మూడోసారి కావలి నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేదానికి నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. తప్పకుండా ప్రజలంతా కూడా ఆశీర్వదించి కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవికి తీసుకెళ్ళడానికి నాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చి జగనన్నకి మంచి మెజార్టీతోటి నన్ను కానుకగా గెలిపించేస్తారని కోరుకుంటూ, తప్పకుండా మన కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తికి ఓటేసి ఆశీర్వదించాలని కావలి నియోజకవర్గ ప్రజలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.